అందరికీ చెప్పేం, నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గేమ్ డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎఫెన్స్లోనే ఉన్నాడు. అతను ఎఫెన్స్లో వస్తూ ఉంటాడు, మేము డిఫెన్స్ ఆడాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్కి పిఠాపురం ఇష్యూ తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే గుర్తొచ్చింది, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక చిన్న బాధ అయితే ఉంది నా మనసులో. ఆయన్ని అన్న అన్న అనేవాడిని, ఇప్పుడు అన్నయ్య నాకు ఆయన. కానీ రాజేష్కి ఇచ్చిన టికెట్, ఆ ఒక్క టికెట్ విషయంలో ఆయన ఒకసారి ఆలోచించి ఉండేవాడు. ఎందుకంటే ఇది నా ఆత్మగౌరవ సమస్య కదా, మామూలు అయితే నేను అడిగితే ఇచ్చింది కాదు, కోరుకున్నది కాదు, నాకు పదవీకాంక్ష లేదు. కానీ ఒకవేళ ఈ ఇచ్చిన దాన్ని మళ్ళీ మనం తీసుకుంటే ఇలాగైనా కొంచెం బాధపడతారేమో అని. ఆయనకి బాధ అంటే బాధ విలువ తెలిసిన వ్యక్తే కదా, అందరి బాధ అందరి కష్టాలు అర్థం చేసుకుంటాడు. ఆ ఒక్క విషయం ఎందుకైనా అర్థం చేసుకోలేదా ఆయన, ఒక్క ఆ విషయంలో ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడా అనే ఆ బాధ నాకు ఉంది కొంచెం. కానీ ఆయన ఏం తప్పట్లే. అయితే అదే పిఠాపురం, ఆయన పోటీ చేస్తున్నాడు. పోటీ చేసే దగ్గర జగన్మోహన్ రెడ్డిని పెట్టిన ఫీల్డింగ్ ఎలా ఉంది తెలుసండి? ఒక మండలానికి ముద్రగడ పద్మనాభం గారు ఇన్ఛార్జ్, మరో మండలానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్, ఇంకో మండలానికి మిథున్ రెడ్డి గారు ఇన్ఛార్జ్, మరో మండలానికి చలమలశెట్టి సునీల్ గారు ఇన్ఛార్జ్. వీళ్ళ నలుగురు కూడా మహాబలవంతులు, మహాశక్తివంతులు, ఆర్థికంగా కానీ అంగబలం కానీ అధికారం కానీ అన్నీ ఉన్న వాళ్ళ దగ్గర. నిలబెట్టిన క్యాండిడేట్ వంగ గీతా విశ్వనాథ్, ఆవిడ ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యే, ఆవిడకి అక్కడ ఖచ్చితంగా లోకల్గా మంచి పేరే ఉంది. ఎంత టఫ్ ఫీలింగ్ పెట్టాడు. పైనుంచి జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రెడ్డి గారు దాని మీద వాచ్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక యుద్ధమే చేయాలి ఇప్పుడు అక్కడికి వచ్చి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన మీద ఫీలింగ్ పెడుతున్నారు, కానీ మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫీలింగ్ పెట్టగలుగుతున్నావా? పులివెందుల్లో ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్, పులివెందుల్లో ఇది రాజకీయ చదరంగం అండి. చదరంగం ఆడేవాళ్ళకి తెలుస్తుంది, అవతలోడు మన రాజు మీకు వచ్చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు డిఫెన్స్ ఆడుతూ ఉంటే ఖచ్చితంగా ఓడిపోతాం. అవతలోడు మన రాజు మీదకి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళ రాజు మీకు వెళ్లాల్సిందే. వాళ్ళు రాజు మీదకి వెళ్తున్నప్పుడే డిఫెన్స్లో పడతాడు అవతలోడు, అంతే తప్ప మనం మామూలుగా ఊరుకుంటే అవతలోడు మీద పడతానే ఉంటాడు. ఇలాంటి పరిస్థితులు ఆయన ఆయన రాజకీయం అంతా ఎఫ్ఎన్సీ రాజకీయంలో వెళ్తున్నాడు. బీజేపీ ఎవరు ఏమనుకున్నా కానీ బీజేపీ పొత్తు ఖాయమై మనకు వచ్చిన తర్వాత, అప్పటి వరకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, నేను ఆ పొత్తు గురించి నేనేమీ కామెంట్ చేయను కానీ, అధికారు ఫుల్ పవర్లో ఉన్నాడు జగన్ రెడ్డి, డబ్బులు విపరీతంగా మంచేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని ఏమో అరెస్ట్ చేశాడు, లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారని కామెంట్లు, టీడీపీలో ఉన్న వాళ్ళు అందరూ లోపలికి వెళ్ళిపోతారనే పరిస్థితిలో కూడా అధికార ప్రభుత్వం నుంచి వలసలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాయి. ఏ తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కడో భయపడి, ఏ ఒక్కడో బెదిరిపోయి అధికార ప్రభుత్వం వైసీపీలోకి వెళ్ళలే. అలాంటి టఫ్ టైంలోనే వలసలు అట్నించిట్టు ఉన్నాయండి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇట్నుంచి వలసలు ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. పొత్తు మూడు పార్టీలు, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ, అటు జనసేన పార్టీ, ఇటు టీడీపీ, చాలా స్ట్రాంగ్ పొజిషన్లోని ఈ సమయంలో వలసలు ఇట్నుంచి అటు బయలుదేరుతున్నాయి. వీటిని ఇమీడియట్గా, దీనికి కారణం ఏంటో షార్ట్ అవుట్, ఇంకా టైం బోల్ టైం ఉంది కాబట్టి వీటిని ఇమీడియట్గా షార్ట్ అవుట్ చేయాలి. అలా అంటే కొంతమంది అనొచ్చు, రాజేష్ ఇవన్నీ బయట ఏం చెప్తున్నావు నువ్వు, ఇంటర్నల్గా అత్తమాట మాట్లాడేంత యాక్సెస్ ఉండదండి. కిందనున్న కార్యకర్తలకు కూడా తెలియాలి ఈ విషయాలు. కిందనున్న కార్యకర్తలు తెలిసినప్పుడే ఇలాంటి విషయాల మీద కొంచెం వాళ్ళు స్ట్రాంగ్గా డెసిషన్లు తీసుకుంటారు. కాబట్టి దీని మీద కూడా కాస్తంత దృష్టి పెట్టాలి. ఇక విషయం అయితే మాత్రం కామన్ ఫ్యాక్ట్ ఒకటే లక్షణం, దెబ్బ అయిపోవడానికి కారణం అదే, ఒక్కొక్కరిని లేపేయడానికి ఒక్కొక్క కారణం. నా మీద ఏదో తిట్టాడనో ఏదో తుమ్మాడనో అది కారణం. ఈయన మీద ఆ సీటు బీజేపీ వారు తీసుకున్నారు అని కారణం. ఈవిడి మీద మరి కారణం ఏంటో తెలియదు. బయట ప్రచారం ఎలా ఉంది అంటే టీడీపీలో సీట్లు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడంట అని ప్రచారం. వాళ్ళ హేళన ఎలా ఉందంటే ఆయన్ని, రాజుగారిని, నన్ను రకరకాలుగా పెట్టి రకరకాలు హింసిస్తూ ఉంటే, హేళన చేస్తూ ఉంటే, అవమానిస్తూ ఉంటే అసలు ఎందుకు ఇంత ఫైట్ చేసాం? అసలు జగన్ రెడ్డితో ఇప్పుడు మేము ముగ్గురం వచ్చాము వైసీపీ నుంచి, లేదే ఇంకా కొద్దిమంది వచ్చారు. వచ్చిన వాళ్ళు హ్యాపీగా సీట్లు పొందారు, అదృష్టవంతులు వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను నేను. కానీ వాళ్ళలోనూ మాలోనూ ఉన్న తేడా ఏంటంటే మేము జగన్ మీద పోరాడే వాళ్ళకి పోరాడలేదు, అంతే హ్యాపీ. పోరాడితే కేసులు, రౌడీ షీట్లు, దాడులు, మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి రిజల్ట్ ఇది. పోరాడకుండా ఉంటే హ్యాపీ ఎంట్రీ, అన్నీ హ్యాపీగా రెడ్ కార్పెట్లో నడిచిపోతున్నాయి. మేము తింగరోళ్ళం అంటారా పోరాడిన వాళ్ళు అయితేనే, తెలియక తప్పు చేసామంటారా?
రేపు పొద్దున్న ఎవరో ఇంక ఇలా చేయకుండా ఉండటం మంచిదే కదా. ఇప్పుడు మా ఈ ముగ్గురు ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఏ పార్టీలోనూ ఉండండి, కానీ ఆ పార్టీకి ఉన్నావా లేదా అన్నట్టు తూతుమంత్రంగా ఉంటే మీ పరిస్థితి బాగుంటుంది. మీరు వన్ సైడ్ నిలబడి మీరు కత్తి తిప్పి యుద్ధం చేశారంటే ఆ కత్తికి మీరే బలైపోతారు అనే సంకేతమైంది. నేను మహాసేన మీడియా ప్రతినిధిగా అడుగుతున్నానండి. ఇది నేను తెలుగుదేశం పార్టీ నాయకుడుగాను పొత్తులో భాగంగా ఉన్న పార్టీ నాయకుడుగాను నేను మాట్లాడలే. జరుగుతున్న విషయాలు మీ దృష్టికి పెట్టాలా. ఇంకా చాలా సంఘటనలు జరుగుతుంది, అన్నింటి మీద నేను మాట్లాడాలి. నేను మాట్లాడుతూనే ఉంటాను రేపటి నుంచి మహాసేన మీడియా ప్రతినిధికి. ఎందుకంటే రోజా గారు ఆయన ఆవిడ మంత్రిగా ఉండేవారు, మంత్రిగా ఆవిడ పనులు ఆవిడ చేస్తూనే జబర్దస్త్లో జడ్జిగా ఉండేవారు. జబర్దస్త్లో జడ్జిగా ఉన్నప్పుడు ఆ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్, ఆ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అవన్నీ ఉంటాయి. ఎందుకంటే అది ఆవిడ వృత్తి, అలాగే ఇది నా వృత్తి. నా పార్టీ సిద్ధాంతాలు అవన్నీ వేరు. నేను పార్టీ ఆ కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు, నేను ఇక్కడ మహాసేన మీడియా ప్రతినిధిగా నిలబడినప్పుడు జరుగుతున్న సంఘటనల మీద విశ్లేషణ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా నాకు ఉందని భావిస్తున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. అదే పరిస్థితి బీజేపీ వారు అయితే వెంటాడుతున్నారు మమ్మల్ని. మరి ఇది ఎన్ని రోజులు ఇలాగా సాగుతుంది మాకు తెలీదు, ఎన్ని రోజులు మేము ఇలా ఓర్చుకోగలుగుతాం కూడా తెలీదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒకే ఒక నమ్మకం, లోకేష్ గారి మీద ఒకే ఒక నమ్మకం మమ్మల్ని నిలబెట్టింది తప్ప పార్టీకి గెలిచిన తర్వాత వచ్చే పదవి కాదు మమ్మల్ని ఇలా నిలబెట్టింది. ఇప్పటికి ఇంకా వాళ్ళకి ఇప్పటికే కాదండి, నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి మా జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన మమ్మల్ని ఎమ్మెల్యేగా గుర్తించాలి అనే ఆలోచన మాకు ఇచ్చిన గుర్తింపు. మేము పార్టీ కోసం ఎంతైనా పనిచేసాం, డౌట్ లేదు అందులో. చాలామంది కన్నా ఎక్కువే పనిచేసాం, చాలామంది కన్నా ఎక్కువే పార్టీ కోసం అడ్డుపడ్డాం, ప్రాణాలు ఇవ్వడానికనే సిద్ధపడతాం. అది మాది అనుకుంటే ఎంత దూరం వెళ్తాం. ఆయన మమ్మల్ని గుర్తించిన విధానానికి కూడా ఖచ్చితంగా ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటానండి. అయితే చాలామంది చాలా రకాలుగా సజెషన్లు అన్నా, ఏంటి మీరు ఇంత జరిగిన తర్వాత మీరు ఎందుకు ఇలాగా, ఎప్పుడూ లేదు కదా, అన్యాయం జరిగితే వెంటనే తిరగబడతారు కదా, ఇప్పుడు ఎందుకు అంటే, ఎందుకంటే రాష్ట్రం కోసం, మన పార్టీ కోసం. చదవండి ఏం జరుగుతుందో.